హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అయితే రానుందనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏడు వందల యాభై ఆరు కోట్లను వారంలో చెల్లిస్తాం ఉపాధి హామీ పథకం బకాయిలపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం తదుపరి విచారణ సెప్టెంబర్ ఇరవైకు వాయిదా వేశారు ఉపాధి హామీ పథకంలో ఐదు లక్షలకు పైగా విలువైన పనులకు సంబంధించిన బకాయిలు ఏడు వందల యాభై ఆరు కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం తెలిపింది కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అందాయని ఈ మొత్తానికి రాష్ట్రం వాటా కింద చెల్లించాల్సిన నూట ఎనభై ఐదు కోట్లు కలిపి వారం రోజులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తం పదకొండు వందల పదిహేడు కోట్లలో ఏడు వందల యాభై ఆరు కోట్లు అక్కడ సోమ పోగా మిగిలిన మూడు వందల యాభై కోట్లను కేంద్రం నిధులు విడుదల చేయగానే చెల్లిస్తామని తెలియజేశారు సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉపాధి హామీ కోసం పనిచేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఒక్కో కుటుంబానికి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా ఇక్కడ అమౌంట్ అయితే రానుందన్నమాట సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను